రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వచ్చి మోదీకి అనుకూలంగా మాట్లాడతారు. ఈసీ ఏమి చేయదు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పథకాలను విమర్శిస్తారు. కానీ ఈసీ ఏ చర్య తీసుకోదు. ముఖ్యమంత్రులు గీత దాటిన మందలింపే శిక్ష. ఈసీకి రాజ్యాంగం విస్తృత అధికారాలు ఇచ్చిన ఆ సంస్థ మాత్రం కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈవీఎంల వైఫల్యం మాత్రమే కాదు, కోడముల్లోనూ ఈసీది దారుణ వైఫల్యమే. దీనికి తాజాగా సుప్రీంకోర్టు పెట్టిన చీవాట్లే సాక్ష్యం. ప్రధాని మొదలుకొని ప్రతి ఒక్కరూ యథేచ్ఛగా నిర్భయంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడానికి కారణం ఏంటి? చట్టం అసలు ఏం చెబుతోంది? ఈసీ చెబుతున్నట్లు వాటికి అడ్డుకట్ట వేసే విస్తృత అధికారాలు కమిషన్కు లేవా? అంటే రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిపే అధికారం ఈసీదే. ఇది ఓ రకంగా ఈసీకి బ్రహ్మాస్త్రం. ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, మార్గనిర్దేశకత్వం అన్నీ ఈసీవే. ఓ రకంగా ఈ అధికారం కింద ఈసీకి విస్తృతాధికారాలు ఉన్నాయి. ఎంత అధికారం అంటే ఓ వ్యక్తిని లేదా పార్టీ గుర్తింపును రద్దు చేసేంత దాకా. రాజ్యాంగ రూపకర్తలు నిర్దిష్టంగా ఫలానా అధికారాలని ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ తిరుగులేని అధికారాలు ఇచ్చారు. ఏ చర్యైనా తీసుకోవచ్చు. ఆ చర్యను కోర్టులో సవాల్ చేసినప్పుడు న్యాయస్థానాలు కూడా ఆ అధికారాల కోణం నుంచే కేసును పరిశీలిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. పంతొమ్మిది నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ ఇలాంటి విస్తృత అధికారాలనే ప్రయోగించారు. పోలింగ్కు కొద్ది గంటల ముందు పంజాబ్ ఎన్నికల మొత్తంపై నిషేధం విధించారు. 1993లో మధ్యప్రదేశ్లో పోటీ చేస్తున్న తన కుమారుడి నిమిత్తం హిమాచల్ ప్రదేశ్లో గవర్నర్గా ఉన్న అతని తండ్రి గుల్షర్ అహ్మద్ ప్రచారం చేసినప్పుడు శేషన్ ఆ ఎన్నికను సస్పెండ్ చేశారు. శేషన్ హయాంలో కోడ్ దాటితే కఠిన చర్య తప్పదు. నిజానికి ఆనాడు ప్రస్తుతం ఉన్నంత కట్టుదిట్టంగా కూడా కోడ్ లేదు. అయినా శేషన్ ఆర్టికల్ 324ను అడ్డుపెట్టుకుని ఎన్నికల అక్రమాలను నిరోధించగలిగారు. సుప్రీంకోర్టు సోమవారం ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ న్యాయవాదిని అడిగింది. మీరు మీకున్న అధికారాలను మొదట వాడి ఆ తర్వాత మాట్లాడాలి. ప్రవర్తన నియమావళికి చట్టబద్ధత లేదు కాబట్టి చర్య తీసుకోలేకపోయామన్న వాదన సహేతకంగా లేదని జడ్జీలు పరోక్షంగా ఈసీ లాయర్తో అనడం విశేషం. ఈసీకి అధికారాలు ఉన్నాయి కానీ ఉపయోగించట్లేదన్న వ్యాఖ్యలకు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు ఊతమిస్తున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. ఈ కోడ్ పార్టీల దూకుడుకు ముక్కుతాడు వేయడానికి తప్ప కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపకరించదు. దీనికి బదులు ఆర్టికల్ 324 ప్రకారం అడుగు ముందుకేస్తే అనేక ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.